नमस्कार अंडी, ना पेर पाटूर मोहन। लोकेश बाबू गारु चेपड़ुतुन्नटुवंटि युवगलं पादयात्र चाला सक्सेस्फुल गा युवतलु दलितुलु पेदलु महिललु स्वंतंगा विच्चेसि स्वंत खर्चुलतो विच्चेसि ब्रह्मरथं पड़ुतुन्नारु। प्रस्तुतं उन्नटुवंटि जगन्मोहन रेड्डी प्रभुत्वं दलितुलकु उन्नटुवंटि 21 पथकालनु पूर्तिगा रद्दु चेसि दलितुलपैने దాడి చేస్తూ దళితుల ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం, దళితులపైన అడుగడుగున అరాచకాలను చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ప్రతి ఒక్క దళిత కుటుంబం, ప్రతి ఒక్క దళితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంతో సుభిక్షమైన పరిపాలన అందించేవారు, ఎక్కడ కూడా దళితులపైన దాడులు జరిగేటివి కాదు అనేసి మనం ఓట్లేసి వైసీపీ ప్రభుత్వానికి ఎంత మోసపోయామనేది ప్రతి ఒక్కరూ గ్రహిస్తున్నారు। ఖచ్చితంగా 2024లో జరిగేటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మరియు చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని అన్న గారిని గెలిపించి ఖచ్చితంగా అసెంబ్లీకి కూడా పంపిస్తామనేసి తెలియజేసుకుంటున్నాం। జై భీమ్, జై తెలుగుదేశం। పాదయాత్ర జనరంజకంగా జరుగుతా ఉంది। దీనికి తండోపతండాలుగా జనాలు ఆటోమేటిక్గా స్వచ్ఛందంగా వాళ్ళే వాళ్ళే వస్తున్నారు। ఇంకా చెప్పాలంటే మెయిన్ ఏంటంటే యువత ఎక్కువ కూడా ఇదవుతున్నారు, నడిచేదానికి ఉత్సాహం చూపిస్తున్నారు, బాగా చాలా బాగా జనరంజకంగా జరుగుతూ ఉంది ఈ యువగలము। సమస్యలు ఏమి ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయో చెప్పుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ సమస్యను మా ఊర్లో అయితే వాటర్ రావట్లేదు, అట్లా గ్రామంలో ఉండే ప్రతి సమస్యని ఆయన చెప్పి మేము నెరవేర్చుకుంటున్నాము। ఇంకా ముఖ్యంగా లోకేష్ గారిని ప్రతి ఒక్కరూ విమర్శించడం, ప్రతి ఒక్కరు ఆయన ఏం చేస్తాడు, అది అసలు మాకు సభ్యత్వ కార్డు ఇచ్చి 100 రూపాయలు సభ్యత్వం కట్టించి మాకు ఒక ఊపు తెప్పించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళు చనిపోతే 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం అది లోకేష్ గారికి సాధ్యమైంది। ఈ లోకేష్ గారు చెప్పాలంటే ఇంకా ఎన్నెన్నో చెప్పచ్చు, కానీ యువగలం పెట్టడం వల్ల మాకందరికి యువతకు కూడా వద్ద ఊపు వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా చాలా యువగలాన్ని సక్సెస్ చేసేదానికి మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తున్నాము। జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి కాదండి, నాశనం అయిపోయింది చెప్పాలంటే, నాశనం అయిపోయి ప్రతి ఒక్కరూ కూడా అసంతృప్తితో ఉన్నారు, అసలు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు, ఎప్పుడెప్పుడు పోతుందా ఇది అన్నట్టు ఉన్నారు, జనాలు కూడా నీరసించిపోతారంట కదా, నీరసించిపోయినారు। ఇంకా అదే ఇంక తెలుసు, దీనివల్ల యువకాలం వల్ల మేము ఇంకా ఇంప్రూవ్ అవి బాగా ఇచ్చేస్తాం, ఎనర్జీ వస్తుంది 100% అండి। లోకేష్ గారు వస్తేనే దీనికి సాధ్యమవుతుంది, అది ఆయన వల్లనే అవుతుందని తెలియజేసుకుంటున్నాం। మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ప్రారంభించిన 4000 కిలోమీటర్లు 400 రోజులు ఈ కార్యక్రమం, జనాలు బ్రహ్మరథం పడుతున్నారు, ఎక్కడ పోయినా జనాల సమస్యలు తెలుసుకుంటూ, రైతుల సమస్యలు తెలుసుకుంటూ, వ్యాపారస్తుల రైతుల సమస్యలు తెలుసుకుంటూ ఘన విజయంగా పోతా ఉంది ప్రోగ్రామ్। జనాలు అందరూ అసమ్మతితో ఉన్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు అసమ్మతితో ఉన్నారు, ఈసారి రాబోయేది తెలుగుదేశం పార్టీ, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు నాయకత్వంలో యువకులు చూడండి, ఒకసారి ప్రోగ్రామ్ ఒకసారి వీడియో పెట్టండి, ఒకసారి చూడండి జనాలు ఎట్లా వస్తున్నారనేది, స్వచ్ఛందంగా వస్తున్నారు జనాలు, పాదయాత్ర బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది। 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు తీసుకుంటున్నారు, అమ్మ బుడ్డి నాన్న అమ్మకి ఒడి అంటున్నారు, అమ్మ ఒడి అంటున్నారు, నాన్న బుడ్డి అనేసి మళ్ళీ వసూలు చేసుకునేస్తున్నారు, ఆటోలకి ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చేసి 20,000 ఫైన్లు కట్టించుకుంటున్నారు। ప్రజలు అయితే భయంకరంగా వస్తున్నారు, లేడీస్ కానీ ప్లస్ యువత కానీ మరి ఎడతెరిపి లేకుండా నడిచేటప్పుడు అయితే చాలా భయంకరంగా మేము అని సైతం మేము అందరూ వస్తున్నాం। వాళ్ళ మాటలు ఎందుకంటే వాళ్ళు అదే అంటారు, ప్రతి ఒక్కటి అదే ప్రతి ఒక్క మాట్లాడతారు అనమాట, వాళ్ళు లేరు వీళ్ళు లేరు చెప్తారు, ఖచ్చితంగా అయితే మన యువత కాబట్టి వచ్చి చూడమని చెప్పాలి వచ్చింది, ఖచ్చితంగా భయంకరంగా ఇక్కడ చూడమని చెప్పారు, లైన్లో వచ్చేసింది యథార్థం వచ్చింది, ఈ రూట్లో చెప్పని చెప్పండి, రూట్ మీద వచ్చేసి ఆన్ ది వే వచ్చి అందరూ వచ్చి ఖచ్చితంగా మాట్లాడమని చెప్పండి, అది లేకుండా ఆడు కూర్చొని తాడేపల్లిలో కూర్చొని బా ఎవరు లేరు వెనక మనిషి ముందు మనిషి అని చెప్పుకున్నారు, అదంతా తప్పది, యథార్థం వచ్చేసి వచ్చి రమ్మని చెప్పండి, ఈరోజు వచ్చింది ఈడొచ్చింది
కాశీపేట ఏరియాలో వచ్చి చూస్తా వస్తాడు ఆయన పాదయాత్రకు జన సందోహం బస్సుల పట్టక జనాలు పట్టుకోక ముందు వెనక పరిగెత్తున్నారు జనాలు సుమారుగా 2000 మంది 2000 మందిలో తక్కువ లేకుండా ప్రతిరోజు వస్తున్నారు महिला महिला शातम महिला महिला सदस्य अने दस बस पट मंडप इध मंडप सदस्य सर कदा अभी पटक चाल मंद बैठ वेचिंटर का वी चूसको चपंडी जगनमोहन रेड्डी का वाल उ कदा वाल संबंध वाल एंक्वर चुस्को चपंडी।